రిస్క్ చేయరు చాలా మంది. అంటే దానికి మాకు తనకి మాకు ఈ ప్రాజెక్ట్ కి దిల్ రాజు గారు అండ కూడా మనకు మాకు అలాగే దొరికింది. అవును, ఆయన కూడా వన్స్ కథ విని సమంత గారి మీద ఎంత పెట్టొచ్చు, ఆయన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో అంటే మొదటి నుంచి మరి సమంత గారంటే ఆయన బ్యానర్ లో గానీ ఆవిడ మీద ముందు నుంచి నమ్మకం ఉంది మన ఈ శాకుంతల ముందు నుంచి. బట్ ఎప్పుడైతే ఈ కథ విన్నారో సో సమంత గారు ఇది ఓకే గుణశేఖర్ గారు మీరు అన్కాంప్రమైజ్డ్గా వెళ్ళండి, మనం డెఫినెట్గా ఇలాంటి కంటెంట్ మనం 100% జనానికి ఒక ఆథెంటిక్గా ఇవ్వగలిగితే వాళ్ళు ఆదరిస్తారు, మీరేమి మనం మార్కెట్ సంగతి వదిలేయండి నేను చూసుకుంటానని మాకు ఫుల్ సపోర్ట్ ఆయన ఇచ్చారండి. సో అందువల్ల ఇంకా ఫైనాన్షియల్ బర్డెన్స్ లేవు ఈ సినిమాకి. నేను రుద్రమదేవికి సోల్ ప్రొడ్యూసర్ని. సో అందువల్ల చాలా ఉన్నాయి, ఇప్పుడు అలాంటివి లేవండి. అలాంటివి లేకుండా ఇంకా టోటల్ అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసామండి. అంటే కరెక్ట్గా 1 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేసాం. ప్రొడక్షన్ షూటింగ్ పార్ట్ జస్ట్ 81 డేస్ అండి. 81 డేస్ లో ఫినిష్ చేసాం. ఇలాంటి సినిమా మీరు 81 డేస్ లో చేశారంటే గ్రేట్ అండి. పోస్ట్ ప్రొడక్షన్ 1.5 ఇయర్స్. సో ఎందుకంటే సీజీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో అలా ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేయడానికి మేము కంప్లీట్ క్వాలిటీ మీదే ఉండటానికి దిల్ రాజు గారి సపోర్ట్ ఎంతైనా చెప్పుకోదగదు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఆ విషయం మీద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు రిలాక్స్డ్గా మీ క్రియేటివిటీ మీద మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగారు. సూపర్ అండి. అండ్